ఉన్నారు. ఇప్పుడు ఈ టైంలో ఏం పెట్టుకోవాలి, ఈ టైంలో పెట్టుకుంటే ఎలక్షన్ టైం కదా. అన్న కొద్ది కొన్ని రోజులు దూరం పెట్టమని చెప్పిండు, అందుకే సైలెంట్ ఉంది కదా. ఏంటో అంత మంచిగానా చెప్తాను, మంచిని వస్తాను. ఇవ్వరా ఇప్పుడు బాగా కొట్టాలి చేస్తాను. ఇవాడు అప్పుడు పడ్డాలో గెలవలేదు, ఇప్పుడన్నా కొద్దిగా ఈ అన్న మెజార్టీ వచ్చేటట్టు ఉన్నది. ఇక అన్న కొద్దిగా వేస్తాను కదా ఎంతో కొంత మంచి, అందుకే ఇప్పుడు ముంద ఈయన ముందర పెట్టి చేద్దామని చూస్తాడు. ఇవాడు సీఏ మంచిదా, వాడు ఎన్నుకున్నాడు ఎన్నుకుండి నడిపిస్తాను కానీ అదే సార్ తీసేద్దాం చూస్తాను. కాకపోతే నేను ఎప్పుడు అన్న పక్కుంటే ఉండాలి, అన్న విలువకుంటే కదా. అంటే మనం తీసేసేటట్టు మొత్తం ఉండాలి, ఇక మనిషి కనబడద్దు. అదే అదే సరే చేద్దాం మరి, అట్లా చేస్తే చెయ్యి. నేను నెంబర్ పంపిస్తా, నెంబర్ పంపిస్తే చెయ్యి మరి. మీకు అన్న దగ్గర నుంచి నేను గట్టిగా ఇప్పిస్తా, అన్నది రాదు కానీ వదినతోటి మాట్లాడి గట్టిగా ఇప్పిస్తాను నీకు. ఇక అన్న కూడా కొద్దిగా అదే టెన్షన్ ఉన్నాడు. సరే మీకు గిన్నె అయితే తీసిపడే మరి తీసిపడి, నేను అన్నది లేకుండా ఇవ్వాలి. అన్న మనకి ఎంత చేసిండు, ఏం చేసిండు అన్న మనకి ఎంత చేసిందో నీకు తెలియదు సమ్మి. అదే ఇప్పుడు అన్న నమ్ముకొని మనం ఇంత మంది బతుకుతున్నాం. ఇది ఒకటి ఇదైతే తీసిపడి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్న ఎట్లా గెలుతాడు, అది అయిన తర్వాత నీకు మళ్ళా మళ్ళీ స్టార్ట్ చేద్దాం మన పని. ఎవరు వాడు ఇక్కడ ఉంటాడు సమ్మి, వాడు హైదరాబాద్ ఉంటాడ. మరి మనం పోరాళ్ళకు కూడా చెప్పినా, పోరాళ్ళు ఏమంటాలంటే హైదరాబాద్ ఉంటాడన్న, వాడు కొద్దిగా ఎక్కడ ఎక్కడున్నాడు ఏమన్నది వెళ్తులే అని చెప్పన్నారు. నెంబర్ అయితే మార్చిన వాడికి నెంబర్ అయితే దొరకవచ్చిన. ఇక నీకు తెలుసు కదా ఏరా ఎట్లా డీల్ చెప్తావా. అవునవునమ్మా తెలుసు, నీకేం కొత్త కాదు కానీ అదే కొంచెం చూసుకోవాలి. చూసుకుంటే నిన్ను నేను చూసుకుంటా. అదే వదినతో అన్న అన్న తెలియకుండా చేయాలి. ఇక నువ్వు చెయ్యి మరి, ఏ రకం చేస్తావు ఆ రకం చెయ్యి, మనిషినే కనబడకుండా చెయ్యి. మిస్సింగ్ కేసులు ఉన్నాయి. అదే అన్న ఇప్పుడు ఎలక్షన్ టైం హైలైట్ అయితే అన్నకు కొద్దిగా వేరే అయిపోతుంది, మనకు తెలియకుండా చేయాలి అయితే. అదే ఎట్లా అంటే నేను వదినతో మాట్లాడతా, వదినతో మాట్లాడి నేను నీకు చూసుకున్నట్టు చేస్తా. కానీ నువ్వు అయితే ఆడు ఒక మిస్సింగ్ కేసు ఉండేటట్టు చూడు. కొంత రావాలన్న మరి ఇప్పుడు పిల్లలు తెలియాలి కదా. అది చెడియే చెడియే, మరి ఎంత అడుగుతున్నావు. ఒక 2 లక్షలు కావాలి స్టార్టింగ్. అట్లా కాస్తాం మీ మొత్తం ఒక మాట చెప్పుకో, ఒక మాట అనుకోవాలి మనం. ఒక మాట అనుకుంటే నీకు నేను వదిన తోటి రేపు పంపిస్తా, ఒకసారి వదిన తోటి మాట్లాడి పంపిస్తా. ఇక నీకు కూడా పోరాలు చూసుకోవాలి, ఇక కొద్దిగా ఇవి ఉంటాయి కదా నీకు. అది ఒక మాట చెప్పు మరి, ఎంత ఏమంటావు ఏంది చెప్పు. తెలిసిందే చెప్తాం, ఇప్పుడు ఒక్కోటి ఒక తీసుకుంటావు మరి. ఇది ఎట్ట చేస్తావు నాకు తెలియదు కదా. 50 కావాలన్నా ఎంత? 50 లక్షలా? సరే మరి ఫస్ట్ అయితే 10 ఇస్తా, ఫస్ట్ 10 పంపిస్తా. రేపు మన ఫోరాలు వస్తారు, మాకు ఒక 2 ఫేక్ సిమ్లు ఉండి ఫేక్ మొబైల్స్ కావాలన్న. అట్లా ఇక మా ఫేక్ సిమ్ వాళ్ళ గురించి వాళ్ళని అడుగుతాను అతమ్మి. ఏ నెట్వర్క్ అని చెప్పు. ఏ నెట్వర్క్ అని ఓకే అన్న, 2 కావాలి ఎందుకంటే మనకు కాంటాక్ట్ ఉండాలి కదా, మన నా దగ్గర ఒకటి మన కిరాల దగ్గర ఒకటి. ఇక 4 ఫేక్ సిమ్ కాదా నీ? ఓకే అన్న, ఈ ప్రాసెస్ ఈ పనికి అయితే కావాలి కదా. సరే సరే పంపిస్తా, 5 లక్షలు పంపిస్తా. కారు ఉంది అనేది ఉందన్న. సరే సరే ఏమన్నా మనం పొలాలు కూడా పంపిస్తా పంపిస్తా. ఇక నేనే వచ్చి కానీ ఇక నేను లేబర్ ఎట్లుంటుంది అంటే అన్న పక్కమంటూ ఉండాలి ఇప్పటికీ. అవునవును, ఇక నేను ఒక్క 2 రోజులు కనిపించకపోయేసరికి ఇక మళ్ళా పెద్ద అదైతుంది. ఎట్లున్నా మంతిన్లు ఎట్టున్నా అంటే కొంచెం ఈ విషయాలతో కొంచెం అట్టి ఉన్నాయి కానీ అన్న స్టడీ చేస్తాను. ఇప్పుడు మనకి కవిత దగ్గరనే కదా అన్నకు కవిత. ఇక మనం మనకి వాడుద్దా ఎట్లా అంటే నైట్ ఈటాల వీళ్ళేంటే నైట్ ఇక కూర్చొని సిట్టింగ్ చేసుకుంటారు అంత దగ్గరలో. మనం ఎవడు ఏం వీగలేడు ఇక గవర్నమెంట్ మనది కానీ కొద్దిగా చూసుకోవాలన్నా మమ్మల్ని కూడా. ఏ చూడటం మీ కొద్దిగా ఎలక్షన్కి 2 నెలలు అంతే, 2 నెలల తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ దాకా మనదే. ఈ 2 నెలలు తాం మేము ఎట్లా ఇక 5 ఏళ్ళ దాకా మనదే కానీ ఇక తర్వాత దుమ్ము తలుపు వెళ్ళిపెడదాం. ఇక అన్నది లేకుండా కూడా మానేద్దాం కానీ ఇక కాకపోతే
అన్న మనం చూసుకున్నట్టు ఎందుకంటే మనకు జీవితం ఇచ్చిండు. అదే 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 ఎక్కడ ఉన్నాలో ఏడు దాకా ఇప్పుడు మనకు ఇన్ని నా పేరు ఏంటంటే దాదాపు 20 ఎకరాలు ఇచ్చిండు. ఇక అంతా అన్న పుణ్యమే. ఇక నా మీద నాకు దాదాపు 4 కేసులు తీసి మంత్రిలో ఉన్న డిపార్ట్మెంట్ మొత్తం మనలే చెప్పు. అదే 10 లక్షలు అయితే ఒక అకౌంట్ అయితే చెప్పు మన పిల్లవాడు పంపిస్తాడు డైరెక్ట్ ఇచ్చి. అదే అదే మన నేను పంపిస్తాడు అమ్మ నేను వాడినతో మాట్లాడతాను నైట్. నైట్ మాట్లాడి నీకు 10 పొద్దున ఏ రకం పంపాలి అదన్న సిమ్లు అడిగినావు కదా. అకౌంట్ లింకన్నా 2 సిమ్లు 2 మొబైల్లు 10 లక్షలు. సరేదా మీరు పొద్దున పంపిస్తా మనిషి అయితే దాడు తెలుసు. అదే అదే చెప్తాను ఎందుకంటే మనిషి మిస్సింగ్ కేసు ఉండాలి అంతే. ఓకే అన్న ఓకే సరే ఉంటుందా మరి అవసరం లేదు. సరే తమ్మి ఏ మనిషి అనుకో కనబడకుండా అయిపోతాడు. ఇక మా అన్నదే గెలుపుంటది తర్వాత చేద్దాం. ఇక నేను ఉన్నా తమ్మి నీకు మంచి చెప్తాను నేను అన్నతో చెప్తే. సరే అన్న సరే అన్న మరి నేను కలుస్తాను పని అయితే కలుస్తాను. అదే పని అయితే అదే పని అయితే మంచిగా అయ్యి పని అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే నీకు నువ్వు అడిగినా 50 అడిగినా ఇంకొక ఎక్కువ ఇప్పిస్తా పాట. సరే అన్న సరే మంచిగా రైట్ తమ్మి ఉంటాను ఉంటాను. హాయ్ దిస్ ఇస్ తమన్. హాయ్ దిస్ ఇస్ శ్రద్ధా దాస్. హాయ్ ఐ యామ్ ప్రియదర్శి. నేను మీ ఆది. హాయ్ ఐ యామ్ కశిష్ బోరా. హాయ్ నేను మీ శ్రీ విష్ణు. హాయ్ దిస్ ఇస్ ఆదిత్య. హాయ్ దిస్ ఇస్ నాగాన్వేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.